భార్య భర్త మీద వేసేటప్పుడు భర్త యొక్క ఆర్థిక పరిస్థితి ఆ యొక్క పరిగణలో తీసుకోవాలి. అతను ఎంప్లాయా, ప్రాపర్టీస్ ఉన్నాయా, ఎకనామికల్గా వయబుల్గా ఉన్నాడా, మరి మనవర్తి ఇవ్వగలిగిన శక్తి ఉందా, సామర్థ్యం ఉందా, ఆ అమ్మాయికి ఏమీ లేదా, తినడానికి, ఉండటానికి, కట్టుకోవడానికి క్లాత్స్, షెల్టరు, ఫుడ్ ఎక్స్పెండిచర్ లేనప్పుడు భర్త మీద మనవర్తి వేసి తీసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రుల మీద పిల్లలు వేసి తీసుకోవచ్చు. చట్టం అన్నీ అవకాశాలను కల్పించింది. అయితే అనేక విచిత్ర పోకడలు ఈ మధ్యన సహజీవనం, లివింగ్ టుగెదర్ అని కొత్త కొత్త భాష్యాలు వస్తున్నాయి. కొంతకాలం కాపురం చేయటం, వెళ్ళిపోవడం, కొంతకాలం సహజీవనం చేయటం. అలా సహజీవనం చేసి ఒక పురుషుడు ఒక మహిళని మోసం చేసి వెళ్ళిపోతే, వాళ్ళకి సంతానం కలిగితే ఆ పిల్లలు తండ్రి మీద ప్రాపర్టీ రైట్స్ వస్తాయి, దావా వేసుకుని హక్కులు పొందొచ్చు. అలాగే అలాంటి ఆడి సహజీవనం పొందిన విషయాల్లో ఆ అమ్మాయిని అబ్బాయి మోసం చేస్తే చీటింగ్ కేసు కింద పెట్టి క్రిమినల్ ప్రొసీజర్ ద్వారా కొంత న్యాయం పొందవచ్చు. దాన్ని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా అతని ఆస్తిలో కొంత ఆస్తిని అడిగే హక్కు ఆ అమ్మాయికి ఉంటుంది. అతను ఆస్తిపరుడైనప్పుడు ఆ అమ్మాయిని సహజీవనం చేసి కొంతకాలం ఆ అమ్మాయిని అనుభవించి జీవితాన్ని సంతోషపడినప్పుడు, ఆ అమ్మాయిని మధ్యలో వదిలేసి అన్యాయం చేసినప్పుడు ఆ అమ్మాయి కొంత కాంపెన్సేషన్ ఇమ్మని చెప్పి అడగచ్చు. ఆ సూట్ ఫర్ డ్యామేజెస్ వేసుకోవచ్చు, చీటింగ్ కేసు పెట్టచ్చు. ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నాయి. ఎవరికి అన్యాయం జరిగినా చట్టంలో. అలాగే ఈ మధ్యన భార్యల భర్తలను కూడా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. వీళ్ళకు కూడా కొన్ని కొత్త చట్టాలు రాబోతున్నాయి. వీళ్ళు కూడా చట్ట ప్రకారం భార్యల మీద కూడా మరి చట్టరీత్యా ఏమైతే హక్కులు ఉన్నా హక్కులు భర్తలు కూడా పొందే అవకాశాలు రాబోతున్నాయి. భర్తలకు కూడా హక్కులు ఉన్నాయి. మన భారత రాజ్యాంగంలో అందరికీ అన్ని హక్కులు కల్పించారు. ఆ హక్కుల్లో అందరూ సమానంగా ఉండు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టానికి అందరూ సమానులే. ఇట్లా విచిత్ర పోకడల్ని మనం అధిగమించి ముందుకెళ్ళాలంటే విచిత్ర పోకడల్ని చట్టాలు ఇంకా పదునైన చట్టాలు తీసుకురావాలి. ప్రజలకి చట్టాలు ఎడల అవగాహన కలిగించాలి. భార్యాభర్తల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు మరి ఉండాలి. నవ్ అండ్ డేస్ ఆల్ ద రిలేషన్స్ డిపెండ్ అపాన్ ది ఫైనాన్షియల్ రిలేషన్స్. అలా కాకుండా ఆ హ్యూమన్ రిలేషన్స్, మానవత విలువలు, ఎథిక్స్ ప్రతి వాళ్ళు ఆచరించాలి. డబ్బే ప్రపంచం కాదు, డబ్బే సమాజం కాదు. అన్ని విలువలతో కూడిన జీవితం ఉన్నప్పుడే అందరితో గౌరవించబడతాం. అన్ని బంధాలు గట్టిగా ఉంటాయి. అన్నదమ్ముల బంధం, భార్యాభర్తల బంధం, తల్లిదండ్రుల బంధం, పిల్లల అనుబంధం, ఈ అనురాగాలు కూడా ఆల్ ద రిలేషన్ డిపెండ్ అప్ ఆన్ ది లవ్ అండ్ అఫెక్షన్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. కాబట్టి మనం ఈ విధంగా ముందుకు వెళ్ళి మరి చట్టంలో ఉన్న లొసుగుల్ని తొలగించి అందరికీ రక్షణ కల్పించి న్యాయం ఎడల, న్యాయమూర్తులు ఎడల, మరి న్యాయ వ్యవస్థలు ఎడల అందరూ గౌరవించి అందరూ న్యాయాన్ని ఫాలో అవ్వాలి. న్యాయం కూడా అందరికీ సమానంగా ఉండాలి. ఎలాంటి వివక్షత చూపకుండా ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుంది.